सर अलंपूर नुंडी गौरवनीयुलु एमआरपीएस अधिनेत मंदकृष्ण माधव गारी पादयात्र प्रारंभमवुतुन्न संदर्भंगा ఈ యాత్రకు సంగీభావం పలకడానికి ఉస్మాన్ సిటీ వేదికగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉస్మానియా విద్యార్థి నాయకుడు కొమ్ము శేఖర్ మాదిగ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి అలంపూర్కు బయలుదేరడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగారు చేస్తున్న సామాజిక న్యాయం కోసం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం, మాదిగా మాదిగ కులాల భవిష్యత్ కోసం చేస్తున్నటువంటి మాదిగల విశ్వరూప మహాపాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ పాదయాత్ర మందకృష్ణ మాదిగారు చేస్తున్న పాదయాత్ర ద్వారా మాదిగా మాదిగప్ప కులాల ప్రజల్ని మరో పోరాటానికి సిద్ధం చేసి వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా ఒత్తిడి పెంచడం కోసం ఈ పాదయాత్ర జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి అడుగు మాదిగ జాతికి వెలుగు ఈ నినాదంతో ఇవాళ 30 రోజుల పాటు జరగబోతున్న పాదయాత్రలో మాదిగా మాదిగప్ప కులాల ప్రజలు పాల్గొనాలని ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి తెలుగు నేల మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అలాగే అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మరొకసారి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, మందకృష్ణ మాదిగారు చేస్తున్నటువంటి పాదయాత్రకు సంఘీభావం పలకాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత మీద అనేక మాటలు చెప్పుకుంటూ వస్తున్నది. మన వాళ్ళ ఆచరణ మాత్రం అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. మాటలు కోటలు దాడుతున్నాయి, ఆచరణ మాత్రం అడుగు కూడా ముందుకు పట్టలేదు. కాబట్టి ఇకనైనా మీరు మాటలు ఆపి ఆచరణలోకి రావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగా మాదిగప్ప కులాల ప్రజలకు ఉన్నది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దూరం చేసుకోవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీకి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కమిట్మెంట్ నిజంగా ఉంటే, మరి మీ రాజకీయ కమిట్మెంట్ సక్సెస్ కావాలనుకుంటే మాదిగా మాదిగప్ప కులాల ప్రజల్ని మీరు అక్కడ చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పోరాటం న్యాయమైన ముగింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అలంపూర్ కేంద్రంగా మందకృష్ణ మాదిగ గారి పాదయాత్ర 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సందర్భంగా 7వ తారీఖున హైదరాబాద్ చేరుకోబోతుంది. హైదరాబాద్ చేరుకుంటున్న సందర్భంగా లక్షలాది మంది మాదిగ ప్రజలతోని, లక్షలాది మంది మాదిగ ఉపకులాల ప్రజలతోని మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించబోతున్నాం. ఈ సభను విజయవంతం చేయాలని, 4 రోజుల పాటు తెలంగాణలో జరగబోయే మందకృష్ణ మాదిగ గారి పాదయాత్రకు అండగా నిలబడాలని, ఆ పాదయాత్రలో భాగస్వామి కావాలని, మందకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నుంచి ప్రారంభమయ్యే మాదిగల మహాపాదయాత్రకు సంబంధించి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపును అందుకుని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులు మరియు వర్గీకరణకు మద్దతు తెలిపే విద్యార్థులతో ఈరోజు మేము బస్సు పెట్టుకొని ఈరోజు మేము ఆ యొక్క అలంపూర్లో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మీరు ఈ వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పాదయాత్రకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు మరియు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలిపి మా ఎస్సీల వర్గీకరణ అయ్యేంత వరకు కూడా మీ యొక్క మద్దతు ఉండాలని తెలియజేస్తూ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ. హలో విద్యార్థి, హలో విద్యార్థి, హలో విద్యార్థి, ఎంఎస్ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, ఉద్దలాలే విద్యార్థుల ఐక్యత. స్టార్ట్ స్టార్ట్ ఓకే ఎక్కువ చెక్కు వద్దులాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధిస్తాం సాధిస్తాం. హలో విద్యార్థిపూర్, హలో విద్యార్థి, హలో విద్యార్థి, మాట్లాడు అక్కడ పని చేయ.
ఉద్యమాల పులి బిడ్డ నిను మరవబోదు ఏ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు ద్రోహులాట వాళ్ళు కుట్టలేని చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా వాళ్ళు కుట్టలేని చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా నీ సహనానికి దండమన్నా మన మంద కృష్ణన్నా ఉద్యమాల తీరుడమన్నా